నన్ను కిడ్నాప్ చేసి 10 గంటలైంది. తిండి లేదు తట్టుకున్నా, నిద్ర లేదు తట్టుకున్నా. కానీ పెళ్ళికని కుర్రానిరా పోతనంరా. ఒక్క గంట వదిలేయండిరా. షూటింగ్స్ ఉన్నాయిరా, షూటింగ్స్ మిస్ అవుతున్నా, అవి చేసుకోవాలరా. అందుకురా దొరత పుడితే గోక్కోటానికి చెయ్యి లేవకుండా చేశారు. ఏదైనా పురుగు బుట్ర వస్తే తినడానికి కాళ్ళు లేవకుండా చేశారు. కనీసం ఆకలేస్తే తినడానికి నేనే లేవకుండా చేశారు కదరా. ఎవర్రా మీరంతా, ఎవర్రా మీరంతా. మర్యాదగా ఈ కట్లిపోయిండ్రా. కదలకుండా కట్టేసి మెదలకుండా ఉంటారంట్రా. పంపదీసి నెల్లూరు ఈవెంట్ లో నన్ను హగ్ చేసుకున్న సుప్రజామ్మ కూడ వైజాగ్ ఈవెంట్ లో నా కిస్ చేసిన శైలజ లవరా, లేక అమీర్పేట చెక్ పోస్ట్ దగ్గర బొమ్మలు అమ్ముకునే అమ్మాయి బామ్మర్దె. నన్ను కట్టేసి అంత మగాడు ఎవర్రా? నిన్ను కట్టేయడానికి మొగాళ్ళు ఎందుకురా? మేము ఆడవాళ్ళం సరిపోవు. ఆడవాళ్ళ కంట పడ్డారు కనికరిస్తా, అదే నేను వెంట పడ్డానా? వదలను బాబా, రండే. అదే వాసన, అదే వాసన, అదే వాసన, ఇది కూడా అదే వాసన. ఇదేదో కొత్త వాసన. ఫస్ట్ టైం శ్రీదేవికి, ఫస్ట్ టైం శ్రీదేవికి. అసలు నేను ఫస్ట్ టైం వచ్చినట్టు నీకు ఎలా తెలిసింది? నేను అంతే, బ్యాంగిల్ సౌండ్ ను బట్టి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్పగలను. దేవుడా, మీ ఫుట్ సౌండ్ ను బట్టి మీ వెయిట్ హైట్ చెప్పగలను. మీరు కొట్టుకున్న సెంట్ ను బట్టి మీరు డీసెంటా ఇండీసెంటా కూడా చెప్పగలను. ఇంకో విషయం చెప్పనా, మొత్తం నలుగురు వచ్చారు, అందులో ముగ్గురు చీరలు కట్టారు, ఒకరు పింక్ కలర్ బ్లేజర్ అనుకుంటా. ఇన్ని చెప్పాక ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు మాట్లాడుతుంది ఒక ఆంటీ, ఒక ఆంటీ నా వెనక. ఇద్దరు ఆంటీలు ఈ పక్కన ఇప్పుడిప్పుడే తయారవబోతున్నా ఆంటీ. ఇన్ని చెప్పాక ఆ కళ్ళకి గంతలు ఎందుకు? గంతలు తీగానే గుంతలు కనపడ్డాయి. ఎవరు రనుకో, ఎవరు రనుకో. మేము నలుగురు ఉన్నాం, నువ్వు ఏం చేయగలవు? ఇప్పుడే వదిలేస్తే నీ ఒక్కదాంతో పోద్ది. అదే లేట్ అయిందో, గుండు గుత్తగా మొత్తాన్ని లేపేస్తా, మొత్తాన్ని లేపేస్తా. అసలు నీకు ఏం చూసిరా అంత పొగరు? నేను తలుచుకుంటే నువ్వు ఈ దేశంలో ఉండకుండా చేయగలను తెలుసా? నువ్వు దేశానికి చక్రవర్తి అనుకుంటున్నావు, శిల్పా చక్రవర్తి అంతే. నీతో మాకు చాలా పని ఉంది. అందుకు కిడ్నాప్ చేశారా? చెప్తే నేనే ఒప్పుకునేవాను కదా. ఏంటది AK-47 గన్? దీనికి చాలా స్పీడ్ ఎక్కువ. నేను 24/7, నాకు దానికంటే ఎక్కువ స్పీడ్ ఎక్కువ. విపరీతమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎవరేవిడ. సీరియలా, సీరియలా. అవును, ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నువ్వు ఆడవాళ్ళ మీద చాలా పంచులేస్తున్నావు అంట. ఆడవాళ్ళకి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట. ఆడవాళ్ళు కనిపిస్తే చాలు పులిహోర కల్పిస్తున్నావట. ఇప్పుడు ఏదో ఒకటి మగవాళ్ళకు కూడా బాగా పులిహోర కల్పిస్తున్నావంట. నీకు డైలాగ్ లేకపోతే లేదని చెప్పి, అంతేగాని ఏదో డైలాగ్ చెప్పి నన్ను బ్యాడ్ చేయకు, నన్ను బ్యాడ్ చేయకు. నా వాళ్ళని నలుగురిని పంపిస్తాను, వాళ్ళతో పులిహోర కల్పించి చూపించు. కంప్లైంట్ ఇవ్వని అమ్మాయిల్ని ఎన్నుకొని మరీ పంపించు. వాళ్ళల్లో ఒక్కరు మిగిలినని ఓడిపోయినట్టే. ఒక్కొక్కరిని కాదు భావన, ఉన్న వాళ్ళందరినీ ఒకేసారి పంపించు. కలిపేస్తా పులిహార, పులిహార. ఏంట్రా నీ పొగరు? మాటల్లో కాదు చేతల్లో చూపించు. చేతులు కట్టే చేతల్లో చూపించమంటుంది ఎవరా దీన్ని పిలిచింది? వీడితో మనకు మాటలేంటి? మన వాళ్ళని పిలిపిద్దాం, పిలిపించండి, పిలిపిద్దాం, చూడాలి. మర్యాదగా చెప్తున్నాను, మీలో ఎవ్వరు ఒక్కరి చెయ్యి నా ఒంటి మీద పడ్డా బాగోదు. ఇటు నుంచి నాలుగు అమ్మాయిని ముందుకు రమ్మను. నీ చెయ్యి పడొచ్చు, నీ చెయ్యి పడొచ్చు. ఇది చూసావా హాకీ? నీకు ఇంకా మా చేతుల్లో చాలా దెబ్బలు బాకీ. నువ్వు ఇలాంటివన్నీ చెప్తే షో పోద్ది నాకి. అదే ఈ రోజు నిన్ను గొర్రుకుత్తా నలిపేస్తా, టార్చర్ ఏంటో చూపిస్తా. ఏంటి అన్నిటిని టార్చర్ అంటారా? నాకు తెలియదే, నాకు తెలియదే.
అయినా వీడితో మాటలేంటి? ఈరోజు వీడికి దున్నపోత మీద ఊరేగిద్దాం. నటకుమార్ నీ మీద ఊరేగిస్తే నీకు ఓకేనా? ఆడవాళ్ళ మీద ఎట్లా నీ ప్రతాపాలు? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు మగాడవైతే నన్ను చూడు. మా ఆడవాళ్ళ మీద అంటరా నీ ప్రతాపం, దమ్ముంటే నా మీద చూపించు. నా మీద ఎదగరా, నా పైకి రాగ. ఏంటంట ఆడవాళ్ళ మీద నీ ప్రతాపాలు? నీకే గనక దమ్ముంటే ధైర్యం ఉంటే నా మీద చూపించరా? ఆడదాని కాదా, ఆడదాని కాదా? ఇప్పుడు డైలాగ్ ఫ్లో లో ఏదేదో చెప్పేస్తుంది. ఏ హలో బ్యూటిఫుల్ లేడీస్, ఈ మనకేం పని? ఈ కళ్ళల కారం కొట్టుర్రి, నోట్లింత బెల్లంగడ పెట్టిర్రి, ఈ పక్కన కొవ్వంత కరిగే నాకు బర్ర బర్ర కొడదాం వట్టిరి ఫస్ట్ మనం. ఎందుకు ఆవాలు పచ్చిమిర్చి అన్ని వేసి బిర్యానీ చేయవేనా మొహం మీద? హలో ఆది, నీకు అసలు విషయం అర్థం కావట్లేదు. ఇల్లు ఎలా ఊడుస్తానో నేను తలుచుకుంటే నిన్ను మొత్తం అలా ఊడ్చేస్తాం, అర్థమైందా? నువ్వు ఊడవడానికే కరెక్ట్ లే, ఊడ్చేసి వెళ్ళిపో తొందరగా. అసలు నీకు ఆడదాని విలువ ఏంటో తెలుసా? నువ్వు అడుగుతున్నావు అది, నువ్వు అడుగుతున్నావు అది. అసలు నీకు ఆడవాళ్ళ గురించి తెలుసా? అసలు వాళ్ళిద్దరు ఆడవాళ్ళ కాదని మీకు తెలుసా? ఇదంతా కాదు గాని, నువ్వు ఆడవాళ్ళకి గౌరవం ఇస్తావా లేదా? ఆడవాళ్ళకి గౌరవం లేదా? ఎవరన్నారా మాట? బస్సుల్లో ట్రైన్ల్లో స్త్రీలకు మాత్రమే కేటాయించిన సీట్లు అని అన్నారే గాని, ఎక్కడైనా పురుషులకు మాత్రమే కేటాయించిన సీట్లను ఒక్క సీట్ అయినా మాకు ఇచ్చారా? ఏ అక్కడ ఆడవాళ్ళకి గౌరవం లేదా? అరే భర్త పోతే భార్యకి పింఛన్ వస్తుంది గానీ, భార్య పోతే భర్తకి పింఛన్ వచ్చింది ఎక్కడైనా ఉందా? అమ్మాయిల్ని ఎవడైనా ఒక్కట అలా కదిలిస్తే షీ టీమ్స్ వచ్చేస్తున్నాయి. అబ్బాయికి ఇంత అన్యాయం జరిగితే ఒక్క హీ టీమ్ అయినా వచ్చిందా ఎక్కడైనా? భార్య జస్ట్ భర్త చిన్న దెబ్బ కొడితే భార్య బయటకు వెళ్ళి నానా రచ్చా చేస్తుంది. అదే భార్య కుక్కను కొట్టినట్టు కొట్టినా మళ్ళీ టక్కేసుకుని నీట్గా బయటకు వెళ్తాం మా అమ్మగాళ్ళం, అలాంటి అక్కడ మీకు గౌరవం లేదా? బయట అందరికీ మీరు ఆడవాళ్ళకి లైన్ వేస్తారు కాబట్టి లోపల టక్కేసుకుని వెళ్తారు. మరి ఇదిగో బ్యాట్ చూసావా, దీన్ని పెట్టి కొడితే ఎలా ఉంటుందో తెలుసా? నాకు తెలియదు, నువ్వు ఎప్పుడైనా కొడుకున్నావా అంటే, నువ్వు ఎప్పుడైనా కొడుకున్నావా అంటే. ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు మీ డిమాండ్ ఆడవాళ్ళని నువ్వు రెస్పెక్ట్ లేకుండా చూస్తున్నావు కాబట్టి మా అందరికి నువ్వు సారీ చెప్పే ఇక్కడ నుంచి కదలాలి. నేను మీకు సారీ చెప్పాలా? నేనెందుకు చెప్పాలి? నేను డాన్స్ చేస్తాను, పాటలు పాడతాను, కామెడీ చేస్తాను. హలో, మేము కూడా ఇక్కడ డాన్సులు వేస్తాము, పాటలు పాడతాం, యాక్టింగ్ కూడా చేస్తాం. ఇవన్నీ చేసి ఎంటర్టైన్ చేయండి, అప్పుడు నేనే వచ్చి సారీ చెప్తాను మీ అందరికి. 100% ఎంటర్టైన్ చేస్తాము, అండ్ అలాగే మీరు మమ్మల్ని లాస్ట్ కి గౌరవించి వెళ్తారు కూడా. వచ్చిందండి బయ్యారి. So ladies, aaj hum nachenge, gaayenge aur entertain karenge. Lights on, DJ, music. ఆవిడ చివరిలో ఏదో హిందీలో అదేనా ఎంటర్టైన్మెంట్? అదేనా ఎంటర్టైన్మెంట్? అనడం మాత్రమే కాదు, ఆడవాళ్ళు గ్రేట్ అని నువ్వు ఒప్పుకోవాలి. మీకు సారీ చెప్పాలన్నా, మీ అందరూ గ్రేట్ అని నేను ఒప్పుకోవాలన్నా, మీరు ఈ రోజు బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ మనకి ఇవ్వాలి. ఇట్స్ సో సింపుల్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అవును, ఆదితో మనం ఛాలెంజ్ చేసాము, అసలు ఈ పందెంలో మనం గెలుస్తాము. అసలు పెద్ద విషయం ఏం కాదు, మనం పని చేద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళని పిలుద్దాం, తప్పకుండా మనమే గెలుస్తాం. వాళ్ళు వస్తే ఇంక మీరు ఆడియన్స్ కూడా సారీ చెప్పాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చేయండి. దించక్ 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 దించ. హలో, వచ్చిన పని చూద్దాం. శిల్ప గారు రండి, మీరే కదా మమ్మల్ని పిలిచింది. ఎస్ ఎస్ మ్యామ్. ఏంటి విషయం చెప్పండి. మీ అందరికి తెలిసిందే, ఆయన అస్సలు ఆడవాళ్ళంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? మేమే తీసుకొచ్చాం మ్యామ్. ఎందుకండి తీసుకొచ్చారు? ఎందుకండి అంటే ఆయన మాకు సారీ చెప్పాలి. ఆయన అంతేకాదు, ఆడవాళ్ళు గొప్ప అని ఒప్పుకోవాలి. మీరు ఏం చేస్తారో మాకు తెలీదు. ఆయన ఆడవాళ్ళు గొప్ప అని ఒప్పుకోవాలా? పనికిరాదు, మనం వెళ్దాం, పనికిరాదు మనం వెళ్దాం. అయ్యో, మీరే ఇలా అంటే ఎలాగా? చూడండి, అలా ఒప్పించడం చాలా కష్టం. కావాలంటే మేము ఎంటర్టైన్ చేస్తాం, ఆయన ఎంటర్టైన్ అయితే ఒప్పుకోని. మేము ఎంటర్టైన్మెంట్ వరకు హ్యాండిల్ చేయగలుగుతాం. ఏంటి మీరు కంప్లైంట్ ఇచ్చింది? ఇళ్ళక
అని ఇలా ఫేస్ పెడతాడేంటి? ఈవిడ పెద్ద రాయుడు, ఆవిడ పాపారాయుడు, ఇలా ఎంట్రీకి ఎవడు డైలాగులు రాయుడు, వీళ్ళు వచ్చి మనకి చెప్తారు బగరా చెప్తారు బగరా. సరే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రమే వచ్చు కాబట్టి మేము వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మీరు ఒప్పుకుంటారా లేదా మాకు సంబంధం లేదు. మీరు ఇస్తారా లేదా అన్నది నాకు సంబంధం ఉంది. అసలు ఇస్తారా మీరు? అసలు ఇస్తారా మీరు? హలో, ఒక మాట మీదకి వద్దాం. వాళ్ళు ఎలాగో మిమ్మల్ని తీసుకొచ్చేసారు, మేము మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే ఆడవాళ్ళే గొప్ప అని మీరు ఒప్పుకుంటారా? మాట మార్చారు కదా. మాట మార్చారా? మాట మార్చారా? రష్మి మీరు ఇక్కడి నుంచి చూసుకోండి, నేను అక్కడి నుంచి చూసుకుంటా. సరైన ఛాన్స్ దొరికింది. మొత్తానికి ఆది గాని ఆడవాళ్ళందరూ కలిసి కిడ్నాప్ చేస్తారు. ఏదో ఒక రోజు జరుగుతుంది, నేను ఫిక్స్ అయ్యాను. మొత్తానికి జరిగింది. ఆయన కదా హ్యాపీనమ్మా. కొన్ని కనీసం మొహమాటంకైనా కొంచెం సాడ్ గా మొహం పెట్టండి. మరి కరువులో ఉన్నారని తెలిసిపోతుంది జనాలకి. తెలుసు, మళ్ళీ కొత్తగా తెలుసు. కరువు కదా మా కకుర్తి కకుర్తి. మొత్తానికి ఇప్పుడు ఆడవాళ్ళకి మేము కూడా సపోర్ట్ చేసి ఈయన్ని ఎంటర్టైన్ చేసి ఈయన చేత సారీ చెప్పిస్తాము అంతే. మీరు మాకంటే మా మగాళ్ళ కంటే ఎక్కువ మీరు ఎంటర్టైన్ చేస్తే అప్పుడు నేను ఖచ్చితంగా మీ ఆడవాళ్ళందరూ గ్రేట్ అని ఒప్పుకొని మీ దండం పెట్టి సారీ చెప్పి నేను వెళ్ళిపోతా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. చూడండి, ఇప్పుడు ఆడవాళ్ళందరూ కలిసి మా ఆడియన్స్ అందరికి ఎలాగే ఈయన్ని కూడా ఎలా ఎంటర్టైన్ చేస్తామో చూస్తుండండి. వెళ్ళండి, రెడీ. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆది గారు మీ వైపు నుంచి ఎవరు వస్తారన్నారు కదా, వాళ్ళు రెడీగా ఉన్నారా? మా వైపు మా పెద్దలు రెడీగా ఉన్నారు, వస్తున్నారు. అయితే రప్పించండి. చేంజ్ కావాలమ్మా, దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి.
ఫండు మరి ఈడికి ముగ్గురా ఏమైంది ఇప్పుడు అసలు ఏంటి ఆదికి హెల్ప్ చేయడానికి మీరు వచ్చారు కదా ఏంటిది అంటే ఆయన కోసం వచ్చేటప్పుడు మినిమం ఒక ఫండు చాలా కర్వులో ఉన్నాడు యాక్చువల్లీ అందుకే మీరు వచ్చారు మేడం ఏంటి మేడం ఫండుకి ఉన్న ఈ కాన్ఫిడెన్స్ ఏంటి మేడం అంతమంది ఆడవాళ్ళు కలిసి ఆయన్ని కిడ్నాప్ చేసినప్పుడు వీడికి ఒక ముగ్గురు ఉంటే తప్ప ఉండలేండి పర్వాలేదు ఆ డాన్స్ కి అంతమంది ఉన్నారు ఈ డాన్స్ కి ఉండొచ్చులే ముగ్గురు తప్పేం లేదు హా మేడం ఈ పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం పండు మీరు బాగా చేయలేదంటే ఆశ్చర్యపడాలి కానీ ఇంత బాగా చేస్తే ఆశ్చర్యపడడానికి ఏవీ లేదు ఏ ఫన్ ఫండు స్వాతి హర్యానా అండ్ సహా ఆల్ త్రీ ఆఫ్ యు వర్ సూపర్ సూపర్ because to match Pandu's energy Aino's performance ki definitely you three really complimented him that's too good thoroughly enjoyed and a madhyalo oka entry vachi vellaru kada akkada oka chinna disturbance undi correct ga nenu raagane eduruga naaku kuda oka chinna disturbance kadagilindi anduke ala vachindi wonderful and superb song selection who is the choreographer michael మ్యామ్ మైకేల్ మాస్టర్ ఆ ఎనర్జీ మీరు అందరికి పాస్ ఆన్ చేస్తున్నారు థాంక్యూ మేడం దట్ కుడ్ బి వెరీ వెరీ విజిబ్లీ సీన్ ఆ ఒక జోష్ ఉంది ఒక ఖుషి ఉంది ఆ మూమెంట్స్ వల్ చేసినప్పుడు కీప్ ఇట్ అప్ యువర్ గుడ్ వర్క్ నా బాయ్స్ నా గర్ల్స్ కూడా దీని బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఆరెంజ్ రండి మేడం శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడానికి రాజమండ్రి నుంచి కూడా వచ్చారు మేడం ఇక్కడికి చేయడానికి ఎవరు వాళ్ళు కొంచెం బాయ్స్ గర్ల్స్ ఒక అడుగు ముందుకు పెట్టండి మైకేల్ రాజమండ్రి నుంచి రావడం పెద్ద గొప్ప ఒరిస్సా నుంచి చెన్నై నుంచి వస్తున్నారు అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు అది కూడా తెలియదు ఒంగోలు అమ్మా ఒంగోలు యాక్చువల్లీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు నిజంగా తెలిసింది మాది చిన్న ఊరు మ్యామ్ తాండూర్ అని నేను ఇవాళ టీవీలో కనిపించడము నాకు పేరు రావడమే మా ఊరు నుండి చాలా పెద్ద మ్యాటర్ మ్యామ్ ఫ్రాంక్లీ మాది చాలా చిన్న ఊరు అండ్ థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎక్కడ టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ గాడ్ మేము కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాం హైదరాబాద్ లాంటి ఊర్లో వచ్చి పని చేస్తున్నాం అది టెలివిజన్ లో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది మ్యామ్ కాదు హర్యానా ఎక్కడి నుంచి వచ్చామని కాదు ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యం స్వామి స్వామి హర్యానా డాన్స్ కి నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ ఈ రోజు దగ్గర నుంచి చూసాక ఆ మాట నేను వెనక్కి తీసుకున్నాను సీరియస్ గా మొత్తానికి సహర్ చాలా బాగా చేసింది పండు పండు ఎలాగో బాగా చేస్తాడు కొరియోగ్రాఫర్ కాబట్టి అవును అందుకే ఇట్లా పక్కన పెట్టేయండి వాడిని ఎరక్కొట్టేసారు అమ్మాయిలు బాగా చేశారు బాగా ఎంటర్టైన్ చేశారు మొత్తానికి అమ్మాయిలు గ్రేట్ అంతే కదా ఎవరన్నారు మీరే అంటున్నారు వాళ్ళకంటే బాగా మావాడు చేశాడు కదా ఇప్పుడు మధ్యలో పెరుగు కావాలి కదా ఇది వీడు బాగా పెరుగు అంతే మీ ఆడాళ్ళు గ్రేట్ కాదు అన్నానికి నేను కొత్త కొత్త ఎగ్జాంపుల్స్ ఏం చెప్పక్కర్లా మధ్యలోనే ఉన్నావు కదా మధ్యలోనే ఉన్నావు కదా గ్రేట్ కాదు ఇప్పుడు ఒప్పుకోకండి పర్లేదు ఈ పర్ఫార్మెన్స్ కన్నా దుమ్ము దులిపే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ రాబోతుంది తెలుసా మా సీనియర్స్ రాబోతున్నారు అటు చూసారా కొంచెం రైట్ లుక్ ఇచ్చుకోండి మొత్తం అందరినీ కూర్చోబెట్టారు నాకు అటు ప్రపంచం కనపడి చాలా సేపు అయింది మేము కూర్చుంటే ఎవ్వరు కనిపించరు అక్కడ మేమే 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 అంతే వీల్ గ్రేట్నెస్ చూడాలంటే మీరు నుంచోవాలి అది మా షైన్ అది మా గ్లో ఏం కనిపించారు అందుకే మీరు కళ్ళద్దాలు వేసుకున్నారు అవును మిమ్మల్ని చూడలేక తీయండి ముందు మిమ్మల్ని చూడలేకపోతున్నాం వచ్చిందయ్యా కాదు ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నారు ఆది ఇరియానా కాదంట మీరు కూడా ఆది అల్లు అర్జున్ కాదు మీరు చెన్నై నుంచి వచ్చిన ఇంద్రజా స్వర్గం నుంచి వచ్చిన ఇంద్రజాగా స్వర్గం నుంచి వచ్చిన ఇంద్రజాగా అండ్ మీ అందరికి థాంక్యూ సో మచ్ ఆది గారు మాట్లాడి పట్టించుకోకండి ఎప్పుడైనా రియలైజ్ అవ్వండి ఆయనకి హెల్ప్ చేయడానికి వచ్చారు మేమే మిమ్మల్ని పొగడాము మేమే మిమ్మల్ని బాగా చూసుకున్నాము ఆయన ఏం లేదు అక్కడ మీ కర్మకు వచ్చినందుకు మేము ముగ్గురు గర్ల్స్ ని కూడా ఇచ్చాము డాన్స్ చేయడానికి ఆయన ఇక్కడ ఆయన సపోర్ట్ చేయడానికి రాలేదు ముగ్గురు అమ్మలు అంటే డాన్స్ చేయడానికి వచ్చా నాకు సపోర్ట్ చేయడానికి రాలేదా ఎవరు నువ్వు ఎందుకు నువ్వు బావగారు వచ్చేటి వేళ కాస్ట్యూమ్ వేసినప్పుడు అనుకున్నావు నువ్వు కూడా అదే అని ఎవర్రా అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ అయిపోయింది కదా వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి వెళ్ళండి హలో మేడం ఇప్పుడు దాకా మీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా మీకే సపోర్ట్ చేస్తా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ మైకేల్ మాస్టర్ థ్యాంక్ యూ లేడీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఒరే ఎవరెవరెవరు ఇక్కడ మాది అన్నని కిడ్నాప్ చేసిందంట నువ్వా 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 ఆడవాళ్ళు మీకు అసలు టైమింగ్ లేదు ఓ పంచ్ ఉంది ఎవరెవరు కిడ్నాప్ చేసింది నువ్వా 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 అరే అందరూ నువ్వు ఒక్కసారి ఊ అను చెప్తా అప్పుడు నేను ఆయన ఊ అన్నాడు నేను ఊ అంటున్నా ఏం చేస్తావురా ఏంట్రా ఈ డ్రెస్సులు ఏంటి వీళ్ళ సమాజానికి అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారయ్యా నేను నీకేం మెసేజ్ పంపాను నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అరే బాబు నిన్ను నార్మల్ గా రమ్మన్నాను కదా ఏంట్రా ఇది వెంకీ మామ మరి వెంకీ మంకీలా చేస్తున్నావు సరిగా చూడు వెంకీ మామ అలా చేస్తున్నా వెంకీ మామ అలా చేస్తే ఎనర్జీ వస్తుంది నువ్వేదో ఎలర్జీ ఉన్నోళ్ళలాగా ఇలా ఇలా ఏదో అనుకుంటున్నావు బాబు నా కోసం వచ్చావా నీకోసం రాలా ఆది కోసం వచ్చా ఎక్స్క్యూజ్ మీ తను వచ్చి నా కోసం మీ కోసం కాదు మీ బాబే రాడు నీ కోసం ఆ బాబు ఎందుకు వచ్చాడు బాబు నిన్నందరు తక్కువ చేసి సున్నా చేసిన ఫీల్ అవ్వమాక సున్నా పక్కన ఒకటి పెడితే ఒకటికి విలువ రెండు పెడితే రెండుకి విలువ మీ ఇద్దరు పక్క పక్కన ఉంటే ఆడు సున్నా నువ్వు సున్నా ఇక విలువ ఏడుంది ఇక విలువ ఏడుంది ఒరే నన్ను కిడ్నాప్ చేశారు ఆడాళ్ళందరూ కలిసి వాళ్ళు ఏమంటున్నారంటే మన మగాళ్ళు వాళ్ళకి సారీ చెప్పాలంట సారీ చెప్పాలి మగాళ్ళు కాదు మీరు సారీ చెప్పాలంట నేను సారీ చెప్పాలంట మన మగాళ్ళందరి తరపున ఎవరు ఈ మాట అనేది ఎవరు అదిగో రష్మి అంది అక్కడ ఉన్న జడ్జి అంది ఇక్కడ ఉన్న ఆడాళ్ళందరూ అన్నారు అలా అయితే ముందు ఆవిడే సారీ చెప్పాలి స్టార్ట్ చేయి ఆవిడతో పెట్టుకుంటే వెంకి టెంకీలు వేసిపోద్ది నాకు టెంకే లేదు వెళ్తాను ఏదో ట్రై చేస్తాను ఎవరు ఏదో సారీ చెప్పాలన్నారంట ఎవర్రా నాన్న సారీ చెప్పాలన్నారంట ఎవరికి సారీ చెప్పాలన్నారు మీరు ఎవరు ఎవరికి మీరు ఆది ఆది బాబు నువ్వు ఇలా చేస్తే చెప్పారయ్యా బాబు ఆవిడ నీకు ఏదో భయపడి చెప్పట్లేదు నాకు భయపడే చెప్పండి ఎవరు ఎవరికి సారీ చెప్పాలి ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు ఒంట్లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి అమ్మా కాదురా చేతిలో ఇదేంటి ఇది సిలైన్ పెట్టారమ్మా ఎందుకు పొద్దున్నే మీ ఎంట్రీ చూసి నేను ఇక్కడికి రావద్దు అనుకుంటా మీరు నా గుండెల్లో ఉండాలనుకుంటా ఈ సమాజం మిమ్మల్ని ఇద్దరికి గొడవలు పెడుతుంది బ్రతకని భద్రా నాన్న నువ్వు ఇటు వచ్చి కూర్చోరా బానే ఉంది కానీ ఎడగొడుతుంది అయ్యిందా ఆకు గారు ఆవలేదు నేను రెచ్చిపోతా నాకు అలాంటి ఏముండవు చెప్పరా నాన్న మరి చెప్పు ఏదో రెచ్చిపోతానన్న సాఫ్ట్ గా మాట్లాడలా నాకు హార్డ్ గానే అనిపిస్తుంది బాబు మేడం ఆ సలైన్ ఎక్కించుకున్న వాడే ఇంతగా ఇటు అటు నడిచి మాట్లాడుతున్నాడు కదా నువ్వు అక్కడ శిల్పలాగిరి నించుని ఏం చేస్తున్నావు శిల్పం కూడా కాదులే తప్పు చెప్పాను స్తంభంలా నించుని ఏం చేస్తున్నావు ఎవరు ఆడవాళ్ళు గొప్ప అని చెప్పింది ఎవరు మీరా మీరా మేము అందరు చెప్పాము మాట్లాడుతున్నా ఏదో ఒకటి ఆగరాదు ఎందుకు గొప్ప ఆడవాళ్ళు ఎవరు గొప్ప అన్నారు ఆడవాళ్ళని ఏం చేశారు ఆడవాళ్ళు ఏం సాధించారు ఆడవాళ్ళు బేసిక్ గా నువ్వు చేయకపోవడమే పెట్టు రే మీరు వచ్చి ఏదో కాపాడతారనుకుంటే మీరు ఇంకా ఇరికించేలా ఉన్నారు కదరా నేను నిజంగానే సారీ చెప్పాల్సి వచ్చేలా ఉంది ఇలానండి మీరు మీరు జనరల్ గా ఇప్పుడు వీళ్ళు మాటలతో చెప్పారు కదా మా నౌకరాజు గారు మీ అమ్మాయిలందరూ కలిసి అబ్బాయిల్ని ఎలా చీట్ చేస్తారో ఒక సాంగ్ రూపంలో చెప్పాడు అది చూడండి నల్లని కటుకనద్దిన నీ కళ్ళు చూడంగానే ఒల్లునే మరసిననే నీ పేరునే తలసిననే నింగినే తాకిననే నీ నవ్వుల నగమూము చూడంగానే అందల హజాబిలమ్మ నవాపు బొమ్మ ఉన్నట్టుండి ఎందుకమ్మా పుట్టే నీపై పిచ్చి ప్రేమ చూశారు కదా ఆ సాంగ్ పాడింది మొత్తం మనవడే అనమాట నోకరాజు నోకరాజు ఒకసారి లైవ్ లో ఒక నాలుగు లైన్లు మా కోసం Oh.
అందరికీ థ్యాంక్స్ అన్న. ఇది ఒక సాంగ్ చేసి ఉండే మన ఫ్యామిలీ అందరి మధ్యలో అది చేస్తే బాగుంటది అని చెప్పేసి చిన్న ప్రయత్నం. నల్లని కాటుకనద్దిన నీ కళ్ళు చూడంగానే వల్లునే మరిసిననే నీ పేరునే తలసిననే. నల్లని కాటుకనద్దిన నీ కళ్ళు చూడంగానే వల్లునే మరిసిననే నీ పేరునే తలసిననే. నింగినే తాకిననే నీ నవ్వుల నగము చూడంగానే అందల జాబిలమ్మ అచ్చమైన బాపు బొమ్మ నువ్వు లేని పాడు జన్మ నాకెందుకే బంగారమా. అందల జాబిలమ్మ అచ్చమైన బాపు బొమ్మ. నిజంగా నూకరాజు, దిస్ వాజ్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్. అసలు మీరు పాట పాడతారు, ఇట్లాంటి వీడియోస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రియలీ నైస్, రియలీ నైస్. మరి మీ అమ్మగారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఐఎమ్ సో హ్యాపీ రాజు, మీరు ఒక్క జానర్తో ఆగిపోకుండా ఇంకా ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పోవాలి, ఇంకా ఇంకా ఎదగాలి. ఎప్పుడు నేను అదే కోరుకుంటాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో చేసిన అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు. ఒకసారి రండి రండి రండి. వెల్కమ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందిరా గారు బాగా చేశారండి, చాలా బాగా చేశారు. ఇస్ దిస్ యువర్ ఫస్ట్ వీడియో సాంగ్? అవును మేడం. ఓకే ఓకే. మేడం మాతో పాటు చేసిన డైరెక్టర్ డిఓపి కూడా ఉన్నారు. పిలిచేయండి పిలిచేయండి. బేసిక్లీ ఈ సాంగ్ అన్న చేయాల్సింది, కానీ నువ్వు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నావు, నువ్వు చేయి, నీ వెనకాల నేను ఉంటాను. నాకు సపోర్ట్ చేసి నన్ను పిలిపించి దగ్గరుండి చేశాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్నే. కాబట్టి ఈ స్టేజ్ పై నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఒకటి అన్నకి, ఇంకోటి మా అమ్మకి. అమేజింగ్ అమేజింగ్. అండ్ నిజంగా పాట కూడా చాలా కూల్గా, బ్రీజీగా, ఒక మంచి లవ్ ఫీల్తో ఉన్న పాట. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ఇన్ని డాన్సులు చేసిన తర్వాత ఈ మనిషికి అసలు ఒక ఎంటర్టైన్మెంట్ ఏం అర్థం కావట్లేదు. అబ్బే అబ్బదం ఈ వల్ల. సంగీతాలకి ఏంటి రాయలు కరుగుతాయి అంటారు కదా, కరిగిస్తాము. ఈ రాయ గుండెని మేము కరిగిస్తాము ఈసారి పాటల రూపంలో. కొంపదీసి మీరు గాని పాడుతున్నారా? పిల్లలు దేవుడితో సమానం, వాళ్ళు వచ్చి పాడబోతున్నారు. వాళ్ళు గ్రేటే పాడకపోయినా పిల్లలు కాబట్టి. మీరు గ్రేట్ ఏంట్రా? Okay ladies, thank you so much, thank you for being so supportive, thank you, thank you, thank you. Chamkila angilasi ovadine chakule kundettode ovadine kallaku aina beti kattule kannetta kodutundane sirigina baninasi ovadine nattintla kusuntade ovadine vasina lungi esi ippudu మంచంలానే పంటడే. ఏ పిల్లైనా గొత్తాలా అత్తలు చూసిందే, మీ సీర సింగులు బట్టి వెనకెనక తిరిగిందే. ముద్దులేస్తుంటే పూలు దస్తుంటే చక్కెర లెక్కని మాటలుతుంటే పాలేదే తీరు పెరిగేదే నోరు మందు కలవాటే తినే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే వండకేసి ఓ వదినే అమ్మా సపున్నా నీతో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే. చంకిల అంగిలోడే నాకు జుంకిలు అందత్తడే. వీడు వండింట్లా నేనుంటే సాటంగా వస్తుండే వంకరణను ఊగిచ్చుతుండే. వీడు ఇంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కల రెక్కతుండే. కంట నీరు అయినా పెట్టకుండే సట్టి బిడ్డలాగా నిన్ను అలుగుతుంటే బదులకి ఇయ్యలేదా. నువ్వు సీటికి మాటికి ఇంత దాని గందు చేసి ఇజత్ అంత బదర్లేస్తలేవా. ఏం గారి సూకెనో నీ నెత్తి తిరిగినో పాత పడ్డానేమో క్షేతనైతలేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బంధం చేస్తాడే. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమౌనాయిక కనులకు సొంతమౌనా కన్ను
నాలో కను పాపై నీవు కను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు. జల 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 జంట పదాలు గల 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 జంట పదాలు ఉన్నవిలే తెలుగుల ఉన్నవిలే విడదీయుట ఏ న్యాయము కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే దినక దినక దిన దిల్లిల్లా నాన తని దొంగదాని దినతో దినక దినక దిన దిల్లిల్లా నాన తని దొంగదాని పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్ళు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలున్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమునాయిక కనులకు సొంతమౌనా. ఎవరితో పయనమో ఎవరిపై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నమో బదులువో ఎన్ని కలలు కని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేసే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలే ఒకటి. నేను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే సరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రా కుమారే ఏడు రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తే అయినా చూపే బంగారమాయనే
రష్మి, నువ్వు తాగినట్టు కొత్తగా యాక్ట్ చేయక్కర్లేదురా, ఎప్పుడు తాగినట్టే ఉండవు. చూస్తే ఏం మిస్ అయిపోతామని భయపడ్డాను తెలుసా. ప్రతి ఒక్క లిరిక్ మీద ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇది చోటా ప్యాకెట్ బడా ధమాకా. సాయి ఆరుష్ అండ్ హర్షిణి, చంద్రశేఖర్ ఎలా అనిపించింది ఈ చోటా ప్యాకెట్ బడా ధమాకా పర్ఫార్మెన్స్? మామూలు ధమాకా కదా, డబుల్ ధమాకా. సూపర్ సింటిలేటింగ్ పర్ఫార్మెన్స్. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ ఓకే ఓకేగా అలా 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 వెళ్ళింది, కానీ వన్స్ పాప వచ్చేసి ఊరంతా వేడుక సాంగ్ అందుకున్నప్పుడు దెన్ స్లోలీ గ్రాడ్యువలీ వీఆర్ ఆల్ గెటింగ్ ఇన్ టు అనౌస్. ఆ తర్వాత మీరు పాడిన పాట ఫైనల్ సాంగ్ అయితే జస్ట్ కిల్డ్ ఇట్ అంతే. ఇలాగే గ్రూమ్ అయ్యారంటే ఇండస్ట్రీలో అన్ అవాయిడబుల్ అండ్ డెఫినెట్లీ మోస్ట్ వాంటెడ్ సింగర్స్ అవుతారు. భగవంతుడు మీకు దీర్ఘాయుష్ ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ గాయ్, గుడ్ లక్. థ్యాంక్ యూ నిజా గారు. చెప్పండి, రాయల్ కరిగాయా? ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ గ్రేట్ అని నేను ఒప్పుకోను, కానీ ఈ బుడ్డ అమ్మాయి మాత్రం గ్రేట్, సూపర్ గ్రేట్. నేను ఆడదాన్ని కాబట్టి వాళ్ళందరూ ఆడవాలే కదా. వీళ్ళందరూ గ్రేటా కాదా అన్నది కాదు ఇక్కడ కాంపిటీషన్, ఈ పర్ఫార్మెన్స్ కి ఎంటర్టైన్ అయ్యారా లేదో చెప్పమనండి. నేను అవ్వలేదు, సారీ రా పిల్లలు. మేము మరి పాట పాడినప్పుడు ఓ అన్నారు కదా, ఫీలింగ్స్. సరే, నేను ఎంటర్టైన్ అయ్యాను, ఎందుకు అందులో మా మగాడు కూడా ఉన్నాడు. ఎంటర్టైన్ అయ్యారు, మీరు ఎంటర్టైన్ అయ్యారు చెప్పేశారు. 50% అయ్యాను. సరే, 50% అయ్యారు కదా. మా మగాడు కూడా పాడాడు కాబట్టి దాని వల్ల నేను 50% ఎంటర్టైన్మెంట్ అయ్యాను. ఒకవేళ ఫుల్ అవ్వాలి అంటే నేను ఒక ట్రాక్ ప్లే చేస్తాను. ఓకే, నేను ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక 5 పిలుస్తాను, వాళ్ళు కనుక అది యాజ్ టీజ్ పాడితే ఇప్పుడే 100% ఇచ్చేసి మీరు గ్రేట్ అని ఒప్పుకొని వెళ్ళిపోతారు. సరే, మీ వల్ల మాకు 50% వచ్చింది, బట్ డోంట్ వరీ, ఇంకా మిగతా లేడీస్ అందరు కలిసి మిగతా 50% లాగేస్తాము. ఓకేనా? మీరు కూడా కూర్చొని ఎంజాయ్ చేయండి షోని. ఓకే, కమ్ ఆకు, కమ్. ఫస్ట్ ట్రాక్ ప్లే చేయిస్తాను, దాన్ని బట్టి నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చే సాంగ్ పాడాలి. హలో, అంత ఎందుకు సీన్? ఆల్రెడీ ఆయన 5 ఫిక్స్ అయి ఉన్నారు. మీరు కానివ్వండి, 5 లో మీరు కూడా ఉన్నారు. చంపుతా
సరే ట్రాక్ ప్లీజ్. భానుప్రియ గారు తెలుసు కదా, పెదరాయుడి సినిమాలో జయంతి గారు ఇచ్చే హమ్మింగ్ అన్నమాట ఇది. ఇది నాకు ఫస్ట్ ఈఎంఐ రావాలి. నువ్వే అక్కడ ప్లే అయితే నువ్వు లిప్పి ఇవ్వడం కాదు, ఇది నువ్వే పాడాలి. ఓకేనా? ఓహో, హమ్మింగ్ పాడాలా? హమ్మింగ్ అంతే. అయితే చాలా ఇది. అమ్మా ఆ పాట ఏంటది? బావని నేను. అది నువ్వు బావల సయ్యాకిచ్చావు. ఒకసారి ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. నేనే నిపుణుడిని కానీ పాడమ్మ. రెడీ అయిన తర్వాత ఉంది లేదు అలా వస్తుంది. అది అది తీసుకో. మీ నాన్న కాదు, అది విను సరిగా. నాన్న నాన్నో నాన్న అన్నాను. మీరేగా నాన్న నాన్న అన్నారు. నాన్న ఇప్పుడు మీ నాన్నని ఎందుకు తెచ్చారు? ఇప్పుడు మీ నాన్నని ఎందుకు తెచ్చారు? పాడు. ఏ ఊర్లో ఉన్నారా మీ నాన్న? మరి ఇక్కడ నుంచి పిలిస్తే వస్తాడా? పాట పాడు. పైకెళ్ళకి ఎందుకు వచ్చింది? మాక్సిమం ట్రాక్ లోకి వచ్చేవారా? లాస్ట్ ఒక్కసారి ట్రై చేయి, ఒకసారి ప్లే చేయండి అబ్బా. కావాలంటే వేరే పాట పెట్టండి. వద్దొద్దు, ఇదే కావాలి మాకు. ఇదే కావాలంటే ఇలాగే ఉంటుంది మరి. పాడరా నువ్వు ఇంకొంచెం కొంచెము. ఇలా వాళ్ళు సింగర్స్ ఇలా చెవులు పెడుకుని ఇస్తారు కదా, అలా ఇస్తే నీకు ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు రాకపోయినా ఏదో ఒక రోజు మీ నాన్న మీ దగ్గరకు వస్తాడు. భావనారెడ్డి ఒకసారి అంటే ప్లే చేయి. బాగుంటది, ఈవిడ బాగా పాడిద్ది. మీరు బాత్రూంలో ఇలాగే పాడుకుంటుంటారా? ఆవిడ వాయిస్ అలా ఉంటది, నా వాయిస్ ఇలా ఉంటది. నేను మిమ్మల్ని ఇంకోసారి కూడా అడగను. మీరు 50% ఇస్తాననే వరకు నేను పాడతానే ఉంటాను. వద్దమ్మా. ఇది బాగుంది, ఇది బాగుంది. ఆయన ఒప్పుకునేదాకా పాడాలి. పాడమను. ఓకే, నాకు ఓకే, పాడమను. నిజంగా 50% ఇచ్చేలా పాడు. మీరు చాలా సాడ్ ఇస్ట్. నేను పాడేవారు అందుకే. పాడు ఒకసారి, ఒకసారి పాడు. నీ ఫోన్ ఉందా? ఏది నీ ఫోన్? ఏది నేను రికార్డ్ చేస్తా, తర్వాత నువ్వే విని ఎలా ఉందో చెప్పు ఒకసారి. నేను రికార్డ్ చేస్తా, తర్వాత మీరు వినండి మీరు ఎలా పాడారో. రింగ్ టోన్ పెట్టుకోండి, బాగుంటుంది. మీరు ఎంత నిద్రలో ఉన్నా లేస్తారు. రెడీ? కమాన్ భయనగర్, కమాన్ కమాన్. నవ్వాల్సింది చాలు. ఇంకా ఇందులో రికార్డ్ అయింది. వెళ్ళండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బాగా బయటకు వద్దు. మళ్ళీ 50% లేదు లేదమ్మ, -10. హరియానా రామా.
ఫస్ట్ అందరూ నన్ను క్షమించాలి. ఇప్పుడు దారుణాన్ని మీరు వినబోతున్నారు. పిచ్చర్ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం పాడరా, అది పాడు, ఎందుకు అరుస్తా? అమ్మో ముద్రా, నువ్వు అరిస్తే నాకు దగ్గు వస్తుందా? ఇల్లు నాకు దగ్గు వస్తుందా? ఇల్లు ఇప్పుడు ఈ చివర విహారి కానీ ఊరికొచ్చేతంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సారీ సారీ. ఇప్పుడు శిల్పా చక్రవర్తి గారు తన వాయిస్ లో మంచి మనకు ఒక సాంగ్ ఇస్తారు. మాటలే వినలేమంటే పాటలు మళ్ళీ పాటలు మళ్ళీ. అసలు నా వాయిస్ చాలా బేస్ వాయిస్. బాగుంటది బాగుంటది. మరి నా పాట మీరు వినాలంటే మీకు ధైర్యం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. యాక్చువల్లీ రెడీ, ఇంకొక మాట మాట్లాడితే షూట్ చేసేటట్టు ఉన్నారు ఆవిడ. నెక్స్ట్ ఆవిడే, మీ తర్వాత మీ తర్వాత. కొంచెం మ్యాచింగ్ వచ్చింది కదా? ఏ రాలే, గోడ మీద నుంచొని ఎవరినో పిలుస్తున్నట్టుంది, నుంచొని ఎవరినో పిలుస్తున్నట్టుంది. ఆయనకి ఇది చాలమ్మా. అరే మేడం చెప్పేశారు అంతే. మీకు కావాల్సిన 50% కి ఇది చాలా ఎక్కువ. ఇప్పుడు -30 అయింది. ఎవరన్నారయ్యా? మీకు 20 వచ్చింది, ఇంకా 80 రావాలి. 80 రావాలంటే మీ జడ్జి గారు నన్నా నన్ననే అంటే బాగుంటది, నన్నా నన్ననే అంటే బాగుంటది. మీ ఆడాలను గెలిపించడానికి ఆవిడకే ఇంట్రెస్ట్ లేదు? లేదు. ఆడాలి కాదా? కాదు. అది తెలియక నేను ఎన్నాళ్ళు చూసేస్తానని మిమ్మల్ని అన్న. సరే చూడొద్దు. ఎవరు చూడమన్నాడు? ఎవరు చూడమన్నాడు? దేవుడా అమ్మో, నువ్వు బాడు. మా శాంతి పడుతుంది. శాంతి ట్రైన్ లో పడుకోమ, నువ్వు బాడు. లాస్ట్ దీన్ని బట్టి మనం డిసైడ్ చేసేయచ్చు. మాకు ఇప్పుడు కావాల్సింది 30 మార్క్స్ అంతే. 50 అబ్బాయి వల్ల వచ్చింది, మీరు ఆల్రెడీ 20 ఇచ్చేసారు. కట్ చేశాను. ఎక్కడ కట్ చేశారు? శిల్ప పడిన తర్వాత. ఎవరయ్యా మీరు కట్ చేయడానికి మార్క్స్? ఇట్లా నేను ఏం చెప్పాను? ఆ అబ్బాయిది 50 మా దగ్గర ఉంది అంతే. సరే 50 ఉంది, ఇది 50 కోసం అటెండ్ చేస్తుంది మేము అంతే. బాడు వచ్చేసింది. ఆకు నువ్వు ఆగు, నీ పాటకి నీకే పిచ్చెక్కి ఏదేదో చేస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. మీరేమన్నారు? సింగర్స్ అట్లా చవ్వులో అది పెట్టి అలా చేసి నేను ఇట్లా ఇట్లా చేస్తాను. నేను ఆడపిల్లని పాడమన్నా, కుక్క పిల్లని పాడమన్నా, నువ్వు అలా పాడు. మీకు ఎలా తెలుసు కుక్క పిల్లని? అలాగే అరుస్తాయి అవి. యాభై ఇచ్చేసి వెళ్ళండి. చిన్న పాపకి 50 వచ్చింది, నువ్వు పాడాక 50 పోయింది. సీరియస్ గా పోయింది, నా మూడు కూడా పోయింది. సారీ, బయలుదేరండి. ఇలా పాడితేనా వాడు వెళ్ళిపోయాడు వేరే ఛానల్కి. ఒకసారి మా శాంతి పాడుతుంది అంట. పాడు శాంతి, పాడు. నేనే పాడా, నువ్వు ఎందుకు పాడు? పాడు. వావ్,
వాళ్ళ కాన్సెప్ట్ ఆడవాళ్ళు గ్రేటా కాదా అని నన్ను అడగడానికి పిలిచావు. ఎందుకు వచ్చావు? నువ్వునన్నాననే నిన్ను ఎవడు అడిగాడు? ఎవరైనా పాడొచ్చు అన్నారు, వాళ్ళ తరపు నేను వచ్చాను. సరే, నాకు ఎంత ఇస్తారు? 50 ఇస్తారు. ఎంత ఇస్తారు? ఆను దా దా. ఓకే, సో కొన్ని ప్రయత్నాలు చేశాము. అమ్మాయిలు అయితే అందరూ చాలా బాగా పాడారు. వెల్ డన్ గర్ల్స్. కానీ కొన్ని అసంతృప్తి ఆత్మలు ఉంటాయి కదా, అశాంతి ఆత్మలు, అట్లాంటి వాటికి ఏది చేసినా ఎన్ని చేసినా ఇప్పటికీ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. కాబట్టి ప్రస్తుతానికి మా దగ్గర 50% వరకు ఆయన కన్విన్స్ అయ్యారు. ఇంకా మా కర్మకాలి ఇంకా మిగతా 50% ఆయనకి కన్విన్స్ చేయాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ పనేది అందరినీ ఎంటర్టైన్ చేయడం, కాబట్టి వచ్చాము, ఎంటర్టైన్ చేస్తాం. మీరు లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఏంటిది? చిన్నప్పుడు ఒక ఆట ఆడతాం కదా. అదే ఏ ఆట? జనరల్ గా నేను మా తాత ఉత్తరం అని పరిగెత్తుతూ ఉంటాను మీ చుట్టూరు. ఎక్కడో పోయింది అని మీరు అందరు అంటుంటారు. నేను ఎవరో ఒకరు వెనక, ఈ చిన్న ఏదైతే ఈ బాల్ షేప్ లో ఉందో ఇది ఎవరో ఒకరు వెనక పెడతాను అన్నమాట. ఇది మీ వెనక ఉందని గ్రహించిన వాళ్ళు లేచి నా వెంటబడి నన్ను కొట్టవచ్చు. ఒకవేళ మీరు గ్రహించలేదు అనుకో, నేనే వచ్చి వాళ్ళని కొట్టి లేపుతాను అన్నమాట. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. 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 కొట్టు 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 కొట్టు. మా తాత ఉంగరం ఎక్కడో పోయింది. మా తాత ఉంగరం ఎక్కడో పోయింది. ఏ ఉత్తరం? ఉత్తరం ఉంగరం కాదు. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. 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 డీజే ఎంతసేపు కూర్చుంటారా బాబు? ఏ ఎసరు కొడదాం. మా తాత మీ తాత దగ్గరికి వస్తా నాకు ఒక్క నిమిషం. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. 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 మా తాత ఉత్తరం నువ్వు కూర్చో, తాత ఉత్తరం తర్వాత ఆడిపోయేలా ఉంది. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. మా తాత ఉత్తరం హలో. ఇది మీ ఇద్దరు లావు తగ్గడానికి కాదు, గేమ్ పెట్టారు. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. 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 మా తాత ఉత్తరం ఒకర్రా. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. 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 మా తాత రండి ఒక్కసారి ఒక్కసారి రండి. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది. మా తాత ఎక్కడో పోయింది. మా తాత ఉత్తరం 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 ఎక్కడో పోయింది.
మా తాత ఉత్తరం మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది 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 మా తాత ఉత్తరం దాన్ని ఎక్కువ కొట్టావంటే నాదెక్కడో పోయింది ఏంటి మా తాత ఉత్తరమే ఎక్కడో కాదు ఎప్పుడో పోయిందని చెప్పాలి మీరు మా తాత ఉత్తరం 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 ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మా తాత ఉత్తరం మా తాత ఉత్తరం మా తాత ఉత్తరం మా తాత దీని కనిపెట్టింది ఇది సంజయ గారు చిన్నప్పుడు ఎప్పుడో ఆడిన ఆట మళ్ళీ ఆడాము సో ఎలా అనిపించింది రీక్రియేషన్ మీకు నాకెందుకో అందరూ మళ్ళీ చిన్న పిల్లలా అయిపోయారు అనిపించింది అంత సూపర్ ఫన్ క్రియేట్ చేశారు సూపర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది చూద్దామా నాకేంటో పంటు సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు అది నీ పెళ్ళి ఎప్పుడు 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 ఎప్పుడు ఆల్ రైట్ శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మా టూ డైనమిక్ లేడీస్ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు అయితే ఆలస్యం ఎందుకు ఈ పర్ఫార్మెన్స్ చూద్దాము ఎంజాయ్ చేద్దాము ఒక్క మగాడు
ఆది ఇది నీ కోసం. Garu, my God, what a swag style, man. It's not that easy. Stylish performance. నాకు తెలిసి ఇది యూట్యూబ్ లో ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తారు. ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ భావన. క్రెడిట్ మొత్తం మన మాస్టర్ గారు. విల్ కాల్ హిమ్ లేటర్. ఐ హావ్ సమ్ బిజినెస్ విత్ శిల్ప గారు. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలుసుకోవాలని ఉండింది నాకు. మేము కూడా చాలా రోజుల నుంచి మీకోసం ట్రై చేస్తున్నాం. వెరీ హ్యాపీ హార్ట్ ఫెల్ట్ వెల్కమ్ టు యూ. I'm so glad to see you dancing. A dance lo meer chestunappudu mee passion kanapadutundi. Chala ease ga, chala chala interest ga like just chestunaru. But one thing what I don't like is adenti madhyalo evariko oka moment dedicate chesaru. మైండ్ని మేము ఎంటర్టైన్ చేస్తే ఈ మైండ్ చేంజెస్ మైండ్ కదా అందుకని వేసేసాను. ఆయన స్టైల్ ఏమైనా చేస్తే ఇంప్రెస్ అవుతాడేమో అన్న ఒక చిన్న థాట్ అంతే. ఇంప్రెస్ అవ్వకపోయినా పర్వాలేదు అనుకోండి. కానీ అది చూడాలి, ఇంకొకసారి చూడాలి. అది అలా మీరు చేయడం చూడాలి, మళ్ళీ మీరు చేసిన తర్వాత ఆయన కూడా ఎలా చేస్తారో చూడాలి. ఇంద్రజ గారు ఓకేనా? వన్స్ మోర్ కావాలా? అది అది ఎవ్వరు చేయలేరు శిల్ప గారు. అది ఎవ్వరు చేయలేరు, ఎందుకంటే ఒక్కోసారి నేనే చేయలేను. కన్ఫ్యూజ్ అవుతుంటా, కన్ఫ్యూజ్ అవుతుంటా. సరే, ఈ చిన్న సెగ్మెంట్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ కామెంట్స్ తర్వాత
నేను మీకు చెప్తా సార్. వెళ్ళండి సార్. కళ్ళు జోడు పూల చొక్క వేసుకొని. మ్యామ్ ఇంతకీ మీరు నన్ను పొగడారా? ఆయన్ని పిలిచి ఆయన్ని పొగడారా? నిజంగా రావడం ఒక ఎత్తు, మీరు డాన్స్ చేయడం మాకు చాలా చాలా హ్యాపీ. అందులో అంత ఈజీగా చేస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ గా చేశారు. భావన గారు అసలు ఇప్పటి నుంచో అంటే షీఈస్ ఆల్వేస్ ఎనర్జెటిక్, గ్రేస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డాన్సర్. శిల్ప చాలా చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తోంది అండ్ షీఈస్ అ వండర్ఫుల్ కథక్ డాన్సర్. కథక్ డాన్స్ అన్నారు కాబట్టి ఎప్పుడైనా కథక్ అనగానే, క్లాసికల్ డాన్స్ అనగానే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. సో ప్రీతి గారు ఫస్ట్ నేను ఆవిడని డాన్స్ చేస్తూ చూసి ఇన్స్పైర్ అయ్యి మా గురువు గారి దగ్గర పంపించింది ఆవిడ. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్ వెన్ ఐ 8 ఇయర్స్ ఓల్డ్. సో వెన్ ఐమ్ 17 ఐ గాట్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ ద ఫస్ట్ టైం టు డాన్స్. నేను ఆల్రెడీ అప్పుడు ఉన్నాను ఇండస్ట్రీలో అండ్ ఐ టోల్డ్ ఒక ఈవెంట్ అవుతుందమ్మా, అందులో ఒక కథక్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీరు చేయాలి అని. ఇంతకు ముందు కూడా కొన్ని ఎపిసోడ్స్ లో నేను షేర్ చేసుకున్నాను, బట్ స్టిల్ ఐ థాట్ కథక్ వచ్చింది కాబట్టి షేర్ చేసుకుందాం. సో నేను చెప్పాను, సార్ ఇది క్లాసికల్ డాన్స్, మీది ఒక మాస్ ఈవెంట్ జరగబోతోంది, ఐ యూ ష్యూర్? లేదు లేదమ్మా, ఒక క్లాసికల్ డాన్స్ తో స్టార్ట్ చేద్దామని నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. సో నేను కథక్ డాన్స్ మొదలు పెట్టాను. హార్డ్లీ ఒక 2 మినిట్స్ మ్యూజిక్ ఆపేశారు. అందరూ గోల గోల క్లాప్ చేసి గోల మాకు వద్దు 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 అని మ్యూజిక్ స్టాప్ చేసేసారు. దట్ డే ఐ లెఫ్ట్ కథక్ డాన్స్. ఐ డిసైడెడ్ ఐ విల్ నెవర్ డాన్స్ కథక్ ఆన్ స్టేజ్ బిఫోర్ కెమెరా. ఆ రోజు నుంచి ఎవరికి తెలీదు, ఎవరికి తెలియనివ్వను. చాలా రోజుల తర్వాత అక్కని చూశాను, వి గాట్ రియలీ ఎమోషనల్ అండ్ నౌ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ బీయింగ్ అ క్లాసికల్ డాన్సర్. ఐఎమ్ పర్సూయింగ్ మై ఎంఏ పిహెచ్డి వెరీ సూన్. ఐ డోంట్ నో రిజల్ట్స్, నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. చాలా మందికి ఇప్పుడు ట్రోలింగ్ చేస్తారు, కమెంట్స్ చేస్తారు, బట్ మీకు తెలియదు ఏంటంటే సంథింగ్ విచ్ వీ డూ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్. ఎవరో ఒకరు కమెంట్ చేసి అలా 1000 మంది ముందు నువ్వు మ్యూజిక్ ఆపేసి నన్ను స్టేజ్ దిగేయమంటే అది ఎంత అవమానంగా ఉంటుందో అది. ఐ డోంట్ వాంట్ బి ఎమోషనల్ టుడే సో బికాస్ ఐ కేమ్ టు హ్యావ్ ఫన్. అక్కడ కొన్ని 100 మందే ఉన్నారు, ఇక్కడ కోట్ల మంది మీరు ఆ పర్ఫార్మెన్స్ చేయాలని ఎదురు చూస్తున్నారు. సో ప్లీజ్ ఐ హోప్ యు చేంజ్ యువర్ మైండ్ టుడే ఇట్సెల్ఫ్. ఐ చేంజ్ మై మైండ్ టుడే ఇట్సెల్ఫ్. నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఒక మొత్తం కథక్ ఐటమ్ చేస్తాను. సో హరి గారు ఇంకా మీ ఇప్పుడు మీ ఇద్దరు వెళ్ళారు, వీళ్ళు కూడా వస్తారేమో చూస్తున్నా. మీరు ఇంకేదైనా చెప్పేది ఉందా? మీరు మీరు లేకపోతే నువ్వు స్టార్ట్ చేయరా? మీరు ఒక్కలే ఉన్నారు, ఎక్కువ మాట్లాడడానికి లేదు ప్లీజ్. ఇది కిత్తి పార్టీ కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ. దానికి గౌరవించి మీరు వచ్చి కూర్చుంటే. ఇదిగో సూటిగా అడుగుతాను, మా డాన్స్ నచ్చిందా నచ్చలేదా? లాస్ట్ అండ్ ఫైనల్ టైం. ఇప్పుడు ఏంటి, మీ డాన్స్ నచ్చితే నేను మీకు సారీ చెప్పాలి అంతేనా? అంతే. మీరే డాన్స్ యూనియన్ మొత్తానికి సారీ చెప్పాలి, మీ ఇద్దరు చేసిన డాన్స్. సరే ఓకే, మా డాన్స్ అంతగా నచ్చలేదు కదా, నా లాగా డాన్స్ చేసి చూపించండి నా పాట మీద, దట్స్ ఇట్, అందరు ఒప్పుకుంటాము. సరే మీ మీ గొడవలు జరుగుతూ ఉంటాయి కానీ మా కొరియోగ్రాఫర్ని పిలవాలి కదా, మణికంఠ మాస్టర్ రండి రండి. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ మాస్టర్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ నా టీమ్ ఒకసారి రండి రండి, టీమ్ టీమ్ రండి రండి. భావన మేడం, శిల్ప మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నాకు సపోర్ట్ చేసిన నా టీమ్ బాయ్స్, టీమ్ గర్ల్స్ అందరికి థ్యాంక్ యూ. నేను ఈ ఈ సందర్భంలో నేను చెప్పేస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్, ఎందుకంటే కెమెరా ముందు మేము కనిపిస్తున్నాము, ఎర వెనకుండి చేయించేది మాత్రం వాళ్ళే కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇప్పుడు ఇంద్రజా గారు ఏదైతే నాకు అప్రిషియేషన్ కావచ్చు, ఆ క్రెడిట్ కావచ్చు, అవన్నీ మణికంఠ మాస్టర్ గారు. It's after a long time I'm coming back to dancing on stage, so andike naku chaala nachindi the way you do everything. Shridevi drama company team ki thank you cheptunanu, thank you so much, and this team definitely rocks. నీ వైపు అసలు చూడలేదు, టిస్ టీమ్ రాక్స్ అన్నాను, అక్కడ ఉంది టీమ్ అంతా. ఆ చివర్లో అన్ని చెప్పి సైనింగ్ ఆఫ్ అని నిలుపుతారేమో అనుకున్నాను నేను. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ మాస్టర్ అండ్ టీమ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మొత్తానికి ఆకు గారు ఒప్పుకుంటారా లేదా విల్ గ్రేట్ అని? ఒప్పుకోను. అంటే ఏంటి, మా డాన్స్ నచ్చలేదా? అస్సలు. ఏ అందరికి నచ్చిందా లేదా? ఆయనకి డాన్స్ గురించి తెలియక అలా చెప్తుంటారు లే, డాన్స్ అందరికి నచ్చింది అంతే. మెయిన్ మ్యాటర్ ఏంటి, నాకు నచ్చాలి, వీళ్ళకి నచ్చితే నచ్చపోతే ఏంటి? సో నేను డాన్స్ చేసినట్టు మీరు వచ్చి డాన్స్ చేయండి, అప్పుడు నా డాన్స్ నచ్చలేదు అంటే నేను ఒప్పుకుంటా. నువ్వు చేసినట్టు నేను చేయడం, నేను చేసినట్టు మీరు చేయండి, అప్పుడు ఒప్పుకుంటా. ఛాలెంజ్ అక్సెప్టెడ్ కాబట్టి లేడీస్ అందరూ వచ్చేయండి.
సో ఇప్పుడు మేము అనుకున్న గేమ్ జరగబోతుంది. మీరందరూ అటువైపు టర్న్ అయిపోండి. ఎటు తిరిగినా ఒకేలా ఉంది శాంతి స్వరూప్ ఒక్కడేనయ్యా. ఆది గారు ఇప్పుడు వచ్చి విమూషాకి ఒక స్టెప్ చూపిస్తారు. విమూష అది నెక్స్ట్ మా పొట్టి పిల్లకి చూపిస్తుంది. పొట్టి పిల్ల నెక్స్ట్ మేడం కి చూపిస్తారు సూపర్ ఉమెన్ కి. ఓకే ఆది గారు రెడీ వెళ్ళండి. ఫస్ట్ నూరారా నేను ఫస్ట్ నీకు ఒక డాన్స్ మూమెంట్ చూపిస్తా, ఒకసారి చూపిస్తా. అది నువ్వు యాజ్ టీజ్ ఆ అమ్మాయిని పెళ్లి చూపించాలి. అది ఒక్కసారి చూడడమే చాలా కష్టం అమ్మ, చాలు చూసుకో. మీరు స్టార్ట్ చేయండి. హలో ఓకే ఇంకా అయిపోయింది, మూమెంట్ అయిపోయింది. అది స్టెప్ కాదు, అది పూనకం. కాకికి కరెంట్ షాక్ కొట్టినట్టు. సో మ్యూజిక్ సూపర్. ఆమెను పిలు. మ్యూజిక్ అదే అంటుంది, వేరే చేస్తారు, అందరూ చేయలేరు. అది గారు వన్స్ మోర్ రెడీ. ఒకటి చెప్తాను, దాని యాజ్ టీజ్ ఫాలో. నేను చెప్పి నీ గుర్తుపెట్టు, ఒకసారి చూపిస్తా. రెడీ ఇప్పుడు. ఆవిడ పిలు మీ పార్ట్నర్. ఆ అమ్మాయి చూడగానే పడిపోద్ది అనుకుంటా నాకు తెలిసి. నువ్వు ఆమెకి చూపి. నేను నీకేం చూపించాను, ఆవిడేం చేసింది, నేను మొత్తం బట్టలు ఉతికి అంట్లన్నీ దోమేసింది, అంట్లన్నీ దోమేసింది. ఇప్పుడు నీకు ఒకటి తెలిసిందిగా, అది ఆవిడకు చూపించు. మో ఈవిడ ఎలా ఊగుద్దో ఇంకా. నువ్వు చూపి అమ్మా, నీకేమర్థమైందో. నువ్వు విట్రా నీకు ఇక్కడ ఆగేవు నువ్వు, నువ్వు చెప్పు. కాదు కాదు, మీరు ప్రీతి గారిని పిలిచి చూపించాలి. ఇప్పుడు ఎవడు చూపిస్తుంది, అది చేయాలి మీరు. నువ్వు సూపర్ రా. అదంట నువ్వు ఆవిడకి చూపి. ఒకసారి చూపించారా? ఇంకా లేదు, మీకు ఏం అర్థమైందో చూపించండి. అయ్య బాబోయ్, నేను నెల్లూరు ఈవెంట్ ఇది, నెల్లూరు ఈవెంట్ ఇది. నువ్వు ఆవిడకి చూపించు. అది చూపించండి. నువ్వు ఇంటికి వెళ్ళే వేసుకుంది కానీ ఆవిడకు చూపి. ఆవిడ పేరు, ఆవిడ పేరు వెళ్ళిపోతుంది కిందకి. కాగా ఒక్క నిమిషం ఆగు, ఇది ఆవిడ చూపించిన నువ్వు మాత్రం నీకు దండం పెడతా. చూపిరా లాస్ట్గా నీకు ఏం చూపించారు చెప్పు. నేను ఫైనల్గా నేను వేసిన డ్యాన్స్ ఏంటో తెలుసా? చెప్పండి. బాబు ఆకు, దాన్ని డాన్స్ అంటారు నాన్న. డాన్స్ అంటే అది కాదు నాన్న. ఏంటి నేను నువ్వు లాస్ట్ వేసిన తర్వాత నేనేంటో చూపించాను కదా, దానికి నీకు సంబంధం ఉందా? అసలు లేదు. మీకు ఎవరికైనా సంబంధం ఉందా? ఏంటండి ఇంతసేపు అమ్మాయిలంతా నుంచోని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉంటే నీకు అనిపించిందా నేను చెప్పింది ఎవరైనా చేశారని? అసలు మీరేం చేశారు నీకైనా అర్థమైందా? మళ్ళీ చేశా కదా. చేస్తాం ఏంటి, కూర్చోండి, ఎంటర్టైన్ చేయాలంట జనాలు మిమ్మల్ని. Okay ladies, thank you so much. Thank you for being so supportive. Thank you, thank you, thank you. Sridevi Drama Company tarafuna
ఎంత కుదిరిందో ఎంటర్టైన్ చేయడం మేము చేశాము. మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటనేది తెలిసిపోతుంది. ఇంద్రజ గారు ప్లీజ్ రండి. ముందు ఆయన చెప్పమనండి, ఆయన సాటిస్ఫై అయ్యారా ఎంటర్టైన్ అయ్యారా అని చెప్పమనండి. ఆ తర్వాత కదా మనం చేసింది ఫ్రూట్ఫుల్ అయిందో లేదో తెలిసేది. రండి అందరు రండి చెప్తాను. మీరు చెప్పండి సార్, మేమందరం వస్తాము. మేము ఎంటర్టైన్ అయ్యారా లేదా? అసలు ఎంటర్టైన్ అయ్యాను రండి. ఓకే అప్పుడైతే మనం అందరం రావచ్చు రండి. ఆది గారు ఎంటర్టైన్ అయ్యారని మీరు ఒప్పేసుకున్నారు? ఎంటర్టైన్ అయ్యాను అంటే బేసిక్ గా ఎప్పుడైనా కంటెంట్ కోసం మాత్రమే అమ్మాయిల మీద కౌంటర్లు వేసినా లేకపోతే ఇంకోటి వేసినా, అందుకే జనరల్ గా అది పక్కన పెడితే ఆడవాళ్ళు ఎప్పుడూ గ్రేటే. మీకు ఎన్ని సారీలు చెప్పాలన్నా చెప్పేస్తాం. మీరందరే కాదు మన ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ గ్రేటే. ఇంతసేపు ఎంత ఇరిటేట్ చేశారో ఇప్పుడు అంతే ముద్దు వచ్చేస్తున్నా. ఏదో మొత్తానికి ఆది గారు ఆడవాళ్ళందరూ గ్రేట్, ఆడవాళ్ళకి సారీ చెప్పేశారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్ చేసిన ఈ రోజు ఈవెంట్ సూపర్ సక్సెస్. మరి ఈ రోజు ఒక ఫ్రెష్ ఫేస్ మా మధ్య ఉన్నారు. శిల్పా గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ టైం వచ్చిన చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఆఫ్ కోర్స్ ఇదంతా మీకు ఎంత కొత్త అయినా చాలా సపోర్టివ్ గా ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ చేశారు. సో అందుకే మన ఇవాల్చి 10,000 రూపీస్ క్యాష్ గోస్ టు శిల్పా. అలాగే పార్టిసిపేషన్ కోసం వి హావ్ అ ఫ్యూ గిఫ్ట్ హ్యాంపర్స్. చూసారు కదా మళ్ళీ కలపడం స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ కలుద్దాం. మళ్ళీ హ్యాపీ సండే. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.